ఈరోజు మనం ఒక స్పెషల్ చికెన్ కర్రీ చేస్తున్నాం. అందరూ చేసే చికెన్ కర్రీ వేరు, మనం చేస్తున్నాం కొంచెం డిఫరెంట్ టేస్ట్గా ఉంటుంది. సో ముందుగా మనం స్టవ్లో గించి ఒక కుక్కర్ పెట్టుకున్నాం. ఇక్కడ ఒక కేజీ చికెన్ మనం తీసుకున్నాం, స్కిన్లెస్ చికెన్ తీసుకున్నాం. సో స్టవ్ మీద పెట్టేసి వెలిగించి మనం కాగబెట్టాం. సో చూస్తే కాకు వచ్చిన తర్వాత రిఫైండ్ ఆయిల్ పోస్తాం మనం. అలా రిఫైండ్ ఆయిల్ తగినంత చూసుకోండి, జస్ట్ ఒక 50 grams 100 grams మనకి ఎంత కావాలంత రిఫైండ్ ఆయిల్ వేసుకోవాలి. కూరకు తగ్గట్టుగా సరిపోతే కొంచెం వేసుకుందాం. 100 grams ఉంటుంది. ఇప్పుడు టమాటాలు కొన్ని వేసుకుందాం. మళ్ళీ మనకు తగ్గట్టు స్వీట్గా కాకుండా నేను ఇందులో కొన్ని వేస్తున్నాను. సో ఇప్పుడు మసాలా ఉంది, ఈ మసాలాని మనం వేద్దాం. టమాటో దూర వేయిన తర్వాత మసాలాని అల్లం వెల్లుల్లి కొబ్బరితో చేసుకుని అందులో వేసాము. మనకు కొంచెం గ్రేవీ ఎక్కువగా కావాలి, టేస్ట్ ఎక్కువ కావాలంటే కొంచెం మసాలా ఎక్కువ వేసుకోవచ్చు. మసాలా వేస్తున్నాను ఎక్కువగా. చూసారా కలర్ ఎలా వచ్చిందో, బ్రౌన్ కలర్ వచ్చింది. సో ఇప్పుడు టమాటా బాగా మొక్కింది, అల్లం వెల్లుల్లి వేసి ప్లస్ పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు లవంగ చెక్క అంతా మిక్స్ అయిపోయింది. ఇట్లా ఒక 2 మినిట్స్ మనం కలిపేసి, సో ఇట్లా కలిగినప్పుడు ఏం చేస్తుంటే కొంచెం ఫ్రై అయిన తర్వాత మసాలా జస్ట్ కొంచెం గార్నిష్ స్మెల్ కోసం ఒక 2 రెబ్బలు కొత్తిమీర వేస్తాము. కొత్తిమీర వేసేసి ఆ కొత్తిమీరని కూడా ఈ మసాలా కలిపేస్తే ఆ టేస్ట్, ఆ లీఫ్లో ఉన్న జ్యూస్ అంతా, ఆ ఫ్లేవర్ వస్తుంది మసాలాకి. సో ఇలా మసాలా కొంచెం వేగిన తర్వాత ఎక్కువ వేయకూడదు. సో చికెన్ ఇక్కడ మనం తీసుకొచ్చి కడిగిపెట్టిన, నీట్గా పెట్టిన చికెను మనం ఇందులో వేస్తున్నాం. ఇప్పుడు సో నేను పూర్తి చికెన్ వేయట్లేదండి,
ఒకసారి నేను మొత్తం కలగలుగుతున్నాను. కారం వేసి ఇలా కారం వేసి కొంచెం అంత బాగా ఒకసారి బాగా మిక్స్ చేస్తే చికెన్లో ఉన్న వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ పడొచ్చి బాగా మన కుక్ అవుతుంది మసాలాకి. మిర్చి ఇదంతా దానికి పట్టుకొని కుక్ అవుతుంది. ఒక 2 మినిట్స్ మూత పెట్టేద్దాం. సో మూత తీసిన తర్వాత చూడండి ఎంత కలర్ఫుల్గా చికెన్ కుక్ అవుతుంది. మనం వాటర్ ఏమీ లేదు, ఆ చికెన్లో వాటర్ వచ్చినాయి. ఒకసారి చికెన్ మీరు గట్టిగా వాష్ చేసి గట్టిగా పిండి చేసి ఉంటే కొంచెం మీకు అవసరం ఉంటే వాటర్ వేసుకోండి కుక్ అవ్వడానికి. ఇట్లా అడుగంటకుండా కొంచెం ఆయిల్ ప్లస్ వాటర్ ఉంది కాబట్టి కొంచెం అడుగంటదు. ఎక్కువగా తీసి ఏమంటే ముక్కలు చిదిరవుతాయి. ఆ చిదిరవ్వకుండా నీట్గా ఇట్లా చికెన్ కర్రీ రెడీ అవుతుంది. సో కొత్తిమీర, ఈ కొత్తిమీర చాలా బాగుంటుంది, హెల్త్కి మంచిది, ప్రోటీన్స్ మరి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. సో ప్రతి ఒక్క నీస్ కూరలో కొత్తిమీర వేస్తారు. సో మనం కూడా చికెన్ ఇప్పుడు కొత్తిమీర వేద్దాం. వేసి జస్ట్ అట్లా వేసి మళ్ళీ ఒకసారి ఇలా మూత పెడదాం. సో ఒకసారి మనం మూత తీసి చూద్దాం. సో చికెన్ బాగా కుక్ అవుతుంది, బాగా అయింది. సో కొత్తిమీర వేసాం కదా, ఒక ఇంకా కొంచెం టేస్ట్ కోసం కలర్ కోసం మనం గరం మసాలా వేద్దాం. ఇది కొన్ని గ్రైండ్ చేసిన గరం మసాలా. గరం మసాలా హెల్త్కి చాలా మంచిది. ధనియాలు, బిర్యానీ ఆకు, బిర్యానీ లవంగ చెక్క, ఇవన్నీ జాజికాయ జాపత్రి ఇవన్నీ వేసి కొంచెం దోరగా చెక్క తగిలించి దాన్ని గ్రైండ్ చేసుకొని వేసుకొని ఇట్లా ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుంటే జాగ్రత్తగా నీట్గా ఉంటుంది, కర్రీ బాగా టేస్ట్ వస్తుంది. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు మై డియర్స్ ఫ్రెండ్స్. సో ఒక 2 మినిట్స్ అలా కుక్ అయిన తర్వాత మనకు గ్రేవీ కావాలి కదా, గ్రేవీ కోసం కొద్దిగా వాటర్ వేసుకుందాం. అంటే ఎవరికి ఎంత సరిపోతున్న గ్రేవీ అంత మనం వాటర్ వేసుకుందాం. అంటే ఎవరి ఇష్టం వచ్చినట్టు అంట, ఒక్కొక్కరికి 2 గ్లాసెస్, ఒకరు 1 గ్లాస్, ఒకరు 3-4 గ్లాసెస్ వేసుకుంటారు. వాళ్ళు గ్రేవీ ఇంట్లో ఎక్కువగా ఉంటే తాగా తినాలనుకుంటే చేయాలనుకుంటే. సో వాటర్ అంటే ఇంకో విషయం ఏంటంటే మనం ఇందాక మసాలా వేసిన తర్వాత మసాలా గిన్నెలు ఉంటాయి కదా, అందులో కొంచెం మసాలా ఉంటుంది, అందులోనే మీరు వాటర్ పోసుకొని ఇలా ఆ మసాలా వాటర్ని కూడా ఇలా వేసుకోవచ్చు, ఆ కర్రీకి యాడ్ చేయొచ్చు. నేను ఒక దగ్గరదాపు ఒక 200 ml వాటర్ వేసాను. మళ్ళీ ఇంకొక గ్లాస్ 200 ml వాటర్, ఇంకొక 200 వాటర్ వేస్తున్నాను ఎంఎల్ఏ. సో నాకు గ్రేవీ కొంచెం ఎక్కువ కావాలనుకుంటున్నాను కాబట్టి సో కుక్ అవుతుంది బాగా. సో ఇంకొక 200 ml వాటర్, మొత్తం 600 ml వాటర్ నాకు ఇష్టం వచ్చినట్టు నేను వేసాను ఇట్లా, నాకు కావాలి కాబట్టి. మీకు ఎవరికైనా తక్కువ కాలం ఉంటే 200 ml వేసుకోవచ్చు లేదా 400 ml వేసుకోవచ్చు, బస్ అంతా చాలు. లేదా అసలు మాకు వాటర్ వద్దు, మేము ఒకళ్ళు జస్ట్ చాలు మాకు అనుకుంటే అసలు వాటర్ ఏమి వేసుకోకుండానే మీరు దాన్ని తీసుకుని తినొచ్చు. ఇలా వేసిన తర్వాత వాటర్ ఒక్కసారి మనం సింపుల్గా చిన్నగా నిదానంగా ఇట్లా అటు ఇటు
తగిలించుకొని అంటే కొందిన కుక్కర్కి అడిగిన మసాలా అంటుకుని ఉంటుందండి, అది కూడా కొంచెం ఇలా చేయొచ్చు. సో కుక్కర్ పెట్టేసి మనం ఇట్లా కుక్కర్ పెట్టేసాం, ఒక 2-3 మినిట్స్ అలా ఉంచేసి, లేదా మీరు కుక్కర్ మీద విజిల్ ఉంటుంది ఆ విజిల్ పెట్టేసేసి ఒక 2-3 మినిట్స్ ఆగితే 8-10 విజిల్స్ వస్తే చాలు, బాగా మెత్తగా అయిపోతుంది చికెన్ మీకు, జ్యూసీగా అయిపోతుంది. లేదు మాకు తక్కువ కావాలంటే మీరు ఒక తక్కువ విజిల్స్ పెట్టుకున్న బాగా 5-6 విజిల్స్ పెట్టుకున్నా టేస్టీగా ఉంటుంది. ఇలా నేను కౌంట్ చేస్తాను, ఎక్కువ ఆఫ్ చేస్తున్నాను. సో 10 విజిల్స్కి లోపల కర్రీ అంతా కుక్ అయిపోయింది బాగా గ్రేవీకి టేస్ట్ టేస్ట్గా. సో కుక్కర్ చల్లారిన తర్వాత ఒక 15-20 మినిట్స్ ఆగిన తర్వాత ఆ లోపల ఉన్న ప్రెషర్ వెళ్ళిన తర్వాత అప్పుడు తీసి చూద్దాం కర్రీ ఎలా ఉంటుంది అనేది. సో మనం ఇప్పుడు స్టవ్ ఆపేద్దాం, స్టవ్ ఆపేసిన విజిల్ తీద్దాం. ఒక 10 మినిట్స్ ఎప్పుడు అయిపోయింది కదా, ఉంది 10-15 మినిట్స్ ఆపాము, ఇప్పుడు మూత తీద్దాం. ఇప్పుడు చూద్దాం మంచి కలరిష్ కలర్ సరిపడా ఉందండి నీట్గా. సో ఇంకా తింటే మేము ఆలస్యం, నోరు నుంచి చికెన్ కర్రీ రెడీ.